నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా చెల్ల రామాంజనేయులు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కడప మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య కార్యదర్శి గౌరవ మంత్రి గారిని మార్కెట్ యార్డ్ ప్రయారిటీ కేసుగా తీసుకుని అవసరమైన వర్క్స్ ప్రారంభం చేసి పూర్తి చేసేందుకు గాను రైతులకు మెరుగైన సౌకర్యార్థం కోసం కొత్త మార్కెట్ యార్డులు రాయలసీమ జోన్లో ప్రారంభించిన దానికి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 200 వరకు డిఫరెంట్ స్టేజ్లో పెండింగ్ చేయడం జరిగిందని, వీటి విలువ 129 కోట్లు అని, 129.3 కోట్లు అని ప్రధానంగా ఓపెన్ ప్లాట్ఫారంలో ఇంటర్నల్ రోడ్స్, టాయిలెట్ బాక్స్, మెయిన్గా కాంపౌండ్ వాల్స్ ఇటువంటి వర్క్స్ ఉండడం జరిగిందని, ఈ సమాచారం కమిషనర్ గారికి పంపడం జరిగిందని, 4 జిల్లాల పరిధిలో 16 రైతు బజార్లు ఉన్నాయని అన్నారు. ముఖ్య కార్యదర్శి గారిని, అదేవిధంగా మంత్రి గౌరవ మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క వర్క్స్ను ప్రయారిటీ బేసిస్గా తీసుకొని ఈ యొక్క అవసరమైనటువంటి వర్క్స్ను శాంక్షన్ చేసి ఈ యొక్క కంప్లీట్ చేసి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సహాయ సహకారాలు అందించమని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా పేరు రామాంజనేయులు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కడప రీజన్. ఉన్నాయి పెండింగ్లో ఉన్న వర్క్స్ను లిస్టౌట్ చేయడం జరిగింది. దాదాపు 200 వర్కులు డిఫరెంట్ స్టేజ్లో పెండింగ్ చేయడం జరిగింది. వీటి విలువ 129 కోట్లు, 129.33 కోట్లకు డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వర్కులు పెండింగ్లో ఉండడం జరిగింది. వీటిలో ప్రధానంగా షెడ్లు, అదేవిధంగా గోడౌన్లు, షాప్స్, కమర్షియల్ షాప్స్, ఓపెన్ ప్లాట్ఫామ్స్, కవర్ షెడ్స్, ఇంటర్నల్ రోడ్స్, టాయిలెట్ బ్లాక్స్ అనే వర్క్స్, మెయిన్గా కాంపౌండ్ వాల్స్, ఇటువంటి వర్క్స్ ఉండడం జరిగింది. వీటికి చాలా కారణాలతో, అంటే టెండర్స్ పిలిస్తే రాకపోవడము, ఒకవేళ టెండర్స్ పిలిచి వచ్చిన తర్వాత వాళ్లకు పార్ట్ పేమెంట్స్ గవర్నమెంట్ నుంచి రాకపోవడము, ఇలాంటి కారణాలతో ఈ వర్కులు అయితే పెండింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించి సమగ్రమైన ఒకటి సమాచారము మా కమిషనర్ గారికి పంపడం జరిగింది. దీంట్లో కొన్ని అర్జెంట్ నేచర్ ఉన్న వర్క్స్ కూడా వాళ్ళకి ఇండికేట్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాటికి నిధులు విడుదల చేయమని దాంట్లోనే ఒక రికమెండేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఈ 4 జిల్లాల పరిధిలో 16 రైతు బజార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి 1,33,00,000కి ఈ రిపేర్లు అయితేనేమి అర్జెంట్ నీడ్ ఉన్న వర్కులకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా అంతకు గత 5 సంవత్సరంలో ఈ యొక్క ఆర్డీఎఫ్ అనే నిధులతో కోల్డ్ స్టోరేజ్లు, అదేవిధంగా షాపులు ఇటువంటివి ప్రపోజ్ చేయడం జరిగింది 34 కోట్లతో. వాటికి గుడక మన యొక్క సమాచారము, సమగ్రమైన సమాచారము మా యొక్క కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా నిధులు విడుదల చేయడానికి రికమెండ్ చేయడం జరిగింది. తొందరలో గవర్నమెంట్ ఒక పాలసీ డిసిషన్ తీసుకొని మరి అవసరము రైతులకు మార్కెట్ యార్డ్స్లో కనీస వసతులు, అదేవిధంగా వాళ్ళు తెచ్చిన సరుకులకి రక్షణ కల్పించాలి కాబట్టి ఈ యొక్క వర్కులు ఎంతైనా అవసరం ఉంది. వీటిని ఒక అత్యవసరమైనవిగా భావించి మాకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అవసరం లేదు, మా దగ్గర ఉన్న ఫండ్స్నే శాంక్షన్ చేసి వాటిని కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవలసిందిగా మరి గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.